పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ ఫ్రంట్ వాళ్ళు ఉంటే వాటిని స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలని చెప్తానండి. ఓకే అండి. అలాగే ఇన్వెస్టర్స్ సంబంధించిన మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా సెబి నిన్న తీసుకుంది. ఐపీఓ లిస్టింగ్స్ను ఇష్యూ క్లోజ్ అయిన 12 రోజుల లోపలనే షేర్లను లిస్ట్ చేయాలని చెప్పేసి కంపెనీలను ఆదేశిస్తుంది సెబి. మే 1 నుంచి వచ్చే ఇష్యూలకు ఈ నియమం వర్తిస్తుంది. సో దీంతో ఇన్వెస్టర్లు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే షేర్లు లిస్ట్ అవుతాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్గా మనం తీసుకోవచ్చు. శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి ప్రస్తుతం లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది నేను ఇస్పాట్ ఇండస్ట్రీస్ నిన్న 50 పైసాలో తీసుకున్నాను. 22.50 అండి కాల్. ఓకే అండి. గుజరాన్ ఒకటి 80 కాల్ ఒకటి తీసుకున్నాను, 140లో తీసుకున్నాను. ఈ రెండింటి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే అశోక్ లీలాండ్ 90లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను 60 కాల్. అది హోల్డ్ చేయించే ఎగ్జిట్ అవ్వచ్చు? ఓకే అండి. సో మొమెంటం స్టాక్స్లో చొరబడుతున్నారు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎటువంటి సలహా ఇస్తారు? ఒక్కటండి, యాక్చువల్గా ఆప్షన్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ పొజిషన్స్కి హెడ్జింగ్ చేసుకోవడానికి. అయితే మన దగ్గర ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్, షార్ప్ గెయిన్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని చాలామంది కొంటున్నారు. ఇప్పుడు ఇస్పాత్ ఇండస్ట్రీ 22.50 ఆప్షన్ అంటే కనుక క్లియర్లీ స్టాక్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా అనదర్ 10% జంప్ అయితే కానీ రీజనబుల్ రిటర్న్స్ రావన్నమాట. అలాంటప్పుడు బెటర్ దెన్ ఇస్పాత్ టాటా స్టీల్ లాంటి దాంట్లో అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ తీసుకున్నా కూడా షార్ప్ అప్ ట్రెండ్ ఏదైతే ట్రిగర్ అయిందో అందులో డెఫినెట్లీ బెనిఫిట్ అయ్యేవారు. నేను అనుకోవటం కాస్త లో లిక్విడిటీ అండ్ రీసెంట్లీ కొంచెం స్ట్రెంగ్త్ గెయిన్ అవుతున్న స్టాక్స్లో మాత్రం డెఫినెట్లీ ఆప్షన్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్స్ ఎట్ హయ్యర్ లెవెల్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ స్మాల్ కరెక్షన్ వచ్చినా కూడా ప్రీమియం ఇరోడ్ అవుతుంది. ప్రిఫరబ్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తానండి ఆల్ 3 ఆప్షన్స్. ఓకే అండి. సో ఇస్పాత్, సుజలాన్, అశోక్ లేలాండ్ 3 కాల్ ఆప్షన్స్లో నుంచి కూడా మీరు ఎగ్జిట్ కావడం బెటర్ అని సూచిస్తున్నారు. రామకృష్ణ బెల్లంపల్లి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు, ఏ కంపెనీ అండి? సల్మాన్ అండి, టెక్స్టైల్ కంపెనీ సల్మాన్. సల్మాన్ SELMAN. సల్మాన్, ఓకే అండి. టెక్స్టైల్ కంపెనీ. యా. సో 86లో బై చేశారు మీరు? లాంగ్ టర్మ్ ఉపయోగించారు సార్. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. సెల్మాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే లాంగ్ టర్మ్కి అంత అనువైన స్టాక్ కాదండి. దీనికన్నా మీరు టెక్స్టైల్లో వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇది ఎప్పుడు ఏదో ఒక టైంలో దీనికి ఆపరేటెడ్ స్టాక్ అని చెప్పాలి. ఆపరేటర్ దీంట్లో స్టాక్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ స్టాక్ పెరగడం జరుగుతుంది. ఏమాత్రం మీరు కానీ దీంట్లో కానీ స్టక్ అయిపోయారంటే చాలా, అంటే మీరు రేట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇంకోటి ఇది మంచి టైం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బాగా యాక్టివిటీ ఉంది కాబట్టి 1-2 రోజులు చూసి మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోండి. దీనికన్నా బెటర్ స్టాక్ వేరేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే అండి. సో ప్రస్తుతానికి సెల్మాన్లోంచి మీరు ఎగ్జిట్ కావడం బెటర్ అంటున్నారు. అలాగే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నిన్న లిస్ట్ అయిన కంపెనీ సుమారుగా 406 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. 445 కూడా ఒక దశలో టచ్ చేసింది ప్రైస్. 400 కంటే నిన్న కూడా మనం అనుకున్నాం 400 కంటే తక్కువలో అయితే ఎంటర్ కావచ్చు, 400 పైన అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయమన్నాం. బట్ ఒక నిష్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అవుట్సోర్స్డ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటారు ఓపీడి రంగంలో ఉన్న కంపెనీ, ఇది ఒక నిష్ ప్లేయర్గా దీన్ని చెప్పుకోవచ్చు. సో 400 కంటే తక్కువలో ఉంటే మాత్రం డెఫినెట్గా కంపెనీ బై చేయొచ్చు. ఇది ఒక భవిష్యత్తులో ఈ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో ఒక మంచి కంపెనీగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అనలిస్ట్ చెప్తున్నారు.